कद्दी गुलाब जामुन। आहा, very nice. రబ్దీ గులాబ్ జామున్ స్పెషల్ అంటే ఫస్ట్ మామూలుగా రబ్దీ చేసుకుంటారు గులాబ్ జామున్ అలా చేసుకుంటారు కానీ రెండు కాంబినేషన్ బాగుంటుంది యా అలా చేస్తున్నా ఓకే వెరీ నైస్ ఏమేం పదార్థాలు కావాలో చెప్పండి మైదా కండెన్స్ మిల్క్ యాలకుల పొడి బేకింగ్ పౌడర్ మిల్క్ పౌడర్ బాదం కోవా పాలు చక్కెర ఓకే స్టార్ట్ చేద్దామా ఏం చేయాలి ముందుగా షుగర్ సిరప్ చేసుకుంటాం ఫస్ట్ मरगा बेकिंग पाउडर मिल्क पाउडर बाग कल्पना मैदा फ्राई के ऑयल वेट చేసుకుంటాం వెయిట్ చేద్దామా ఐ థింక్ అందరిలో ఫస్ట్ స్వీట్ ఏది ప్రిపేర్ చేసుకుంటారంటే గులాబ్ జామున్ అన్నమాట ప్రతి ఏ ఫంక్షన్ అయినా కంపల్సరీ గులాబ్ జామున్ ఇంట్లో హోమ్ మేడ్ అది కూడా అవును బాగుంటుంది లైక్ అంటే అకేషన్ ఉన్నా అకేషన్ లేకపోయినా స్పెషల్ ఉన్నా స్పెషల్ లేకపోయినా సో ఎనీ టైం ఏదైనా ఎప్పుడు అందరికి ఏసీ చేయాలంటే కంపల్సరీ గులాబ్ జామున్ ఇది రెడీ అయింది బాల్స్ రెడీ అయినా క్రాక్స్ లేకుండా బాల్స్ రెడీ అయిపోయిందండి షుగర్ సిరప్ ఇంకొంచెం మొత్తం పెట్టండి కావాలా గులాబ్ జామున్ చేసుకుందాం एंड इपड़े ఏం చేయాలి మనం షుగర్ సిరప్ అయితే రెడీ అయిపోయింది ఫ్రై చేసుకోవాలి డీప్ ఫ్రై చేసుకోవాలి దికర్ షిఫ్ట్ చేసేస్తాం ఓకే అలాగే స్టవ్ కూడా వెలిగించేసేయండి ఆయిల్ వేడి అయిన అనుకుంటా స్టవ్ చిన్న ఉండాలి ఫ్లేమ్ చిన్న ఉండాలి ఎంత మార్చా లోపల నుంచి ఫ్రై అవ్వాలి अंत माम गुराजामुन अंत अंदर तिंतर का चाल मंदिर तेल गोल्डन ब्राउन कलर प्रिपेयर शुगर सिरप
So మొత్తానికి జామున్స్ ప్రిపేర్ చేసి షుగర్ సిరప్ లో వేసేసుకున్నా అండ్ ఈ రప్టి గులాబ్ జామున్ ప్రిపరేషన్ లో లాస్ట్ స్టెప్ ఏంటంటే రప్టి ప్రిపేర్ చేసుకోవడం. ఓకే పాలు పోసుకోవాలి. ఓకే పాలు కొంచెం మరగాలి. మరిగాక మిల్క్ పౌడర్ వేయాలి. ఓకే కొంచెం తొందర తొందర చేసుకో. అయిపోతుంది తొందరగా అయితే ఇంకా టేస్టీ కూడా అవుతుంది. అవునా కొంచెం పాలు రెడీగా. ఓకే పాలు మరిగేదాకా వెయిట్ చేద్దాం. పాలు మరిగే మిల్క్ పౌడర్ వేసుకో. ఓకే కొంచెం పట్టు. ఓకే సో యాలకుల పొడి వేయాలి. ఓకే సో బాగా దగ్గర పడింది మొత్తం మిల్క్ అంతా. యాలకుల పొడి చక్కెర కొంచెం వేయాలి. మిల్క్ పౌడర్ అవన్నీ కండెన్స్ మిల్క్ ఇష్టం కదా చక్కెర ఎక్కువ. कल टू मिनट स्टॉप सर्वे मतलब तिखा उपेसा कल मंच दी अंत अंत జామున్ స్పైన్ పెట్టుకొని ఒక్కొక్కటి సర్వ్ చేస్తాను. ఇస్ చెట్టుని గార్నిష్ సెట్. ఓకే అంత రబ్డి గులాబ్ జామూన్ అండ్ చూస్తున్నారు కదా యమ్మీ యమ్మీగా టేస్టీగా కనిపిస్తుంది. అండ్ జనరల్ గా మనందరికీ తెలుసు గులాబ్ జామూన్ రొటీన్ అండ్ రబ్డి ఇస్ వన్ ఆఫ్ ది టేస్టీయెస్ట్ స్వీట్స్. ఆ రెండు మిక్స్ చేసి ఇప్పుడు రబ్డి గులాబ్ జామూన్ రెడీగా ఉంది. టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో. దానికన్నా ముందు ఒకసారి తయారీ విధానాన్ని. రబ్డి గులాబ్ జామూన్ తయారీ విధానానికి కావలసిన పదార్థాలు కోవా, పాలు, మైదా పిండి, బాదం, इलाची पोड़ी, चक्कर, नूने, कंडेंस्ड मिल्क. रबड़ी गुलाब जामुन तैयारी विधान मुंदुगा स्टव वेलिगिंची कड़ाई पेट्टुकोवाली. कड़ाईलो कोंचें चक्कर, नीलू, इलाची पोड़ी वेसुकोनी मरिगिंचाली. तर्वाता ओक बाउल्लो मैदा पिंडी, पाल पोड़ी, कोवा वेसी बागा कलुपुकोवाली. तर्वाता कलुपुकुन्न मिश्रमान्नी चिन्न चिन्न उंडल्लागा चेसुकोवाली. तर्वाता मरोक स्टव वेलिगिंची कड़ाई पेट्टुकोनी नूने वेसुकोनी वेडेक्किंचाली. वेडेक्किन नूनेलो కలుపుకున్న ఉండల్ని వేసి వేయించుకోవాలి. వేయించుకున్న ఉండల్ని మనం ముందుగా చేసుకున్న చక్కెర పాకంలో వేసుకొని తర్వాత మరొక కడాయి పెట్టుకొని పాలు పోసుకొని మరిగించాలి. మరిగిన పాలలో కొంచెం పాలపొడి 5 నిమిషాల పాటు మరిగించాలి. మరిగించిన రబ్డీని ఒక బౌల్లో తీసుకొని అందులో గులాబ్ జామూన్ వేసుకోవాలి. అంతే రబ్డి గులాబ్ జామూన్ రెడీ.